ఫ్రెండ్స్ ఈ రోజు ప్రమోలో మనం నిఖిల్ అలాగే సీత మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుంది అనుకున్నాం కదా. అయితే నిఖిల్ మాత్రం నిజంగానే సీతను కొంచెం ఇష్టపడ్డాడు, కానీ సీత మాత్రం మనం ఫ్రెండ్స్గా ఉన్నాము కానీ నాకు ఇలాంటి రిలేషన్షిప్స్ మీద పెద్దగా నమ్మకం లేదని చెప్పింది. కారణం ఏంటంటే సీత ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయింది దాని నుంచి బయటపడడం కోసం. అయితే ఈరోజు టాస్క్లో చూసినట్టయితే అబ్బాయి టీం నుంచి కృష్ణ అలాగే ఆదిత్యలు ఇద్దరు కూడా టాస్క్ ఆడారు, అలాగే అటు నిఖిల్ టీం నుంచి నిఖిల్ అలాగే సోనియాలు ఇద్దరు టాస్క్ ఆడారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ క్యాబేజీలను ఈ దరి నుంచి ఆ దరికి అంటే ఇటు నుంచి అటు తలతో తోసుకుంటూ వెళ్ళాలి. ఈ క్రమంలో నిఖిల్ బాగా ఆడాడు కానీ సోనియా చాలా కష్టపడింది అనమాట. కానీ ఆఖరికి మొత్తానికి సాధించింది. ఎలా సాధించింది అంటే అక్కడ కృష్ణకి క్యాబేజీస్ అయిపోతాయి అనమాట, కానీ మణికంఠ రీఫిల్ చేయడం మర్చిపోతాడు. దాంతో నిఖిల్ టీం గెలిచేస్తుంది. నిఖిల్ టీం గెలిచిన తర్వాత నిఖిల్ చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళి అక్కడున్న సోనియాని హక్ చేసుకుంటే కొద్దిగా అక్కడున్న సీత కొంచెం జలసీగా ఫీల్ అవుతుంది. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ నిఖిల్ మాత్రం మనస్ఫూర్తిగా సీతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఈవెన్ పృథ్వీ కూడా సోనియాని ఫ్రెండ్ లాగా యష్మిని తన గర్ల్ ఫ్రెండ్ లాగా భావిస్తున్నాడని కూడా అనిపిస్తుంది.